కూటమి ప్రభుత్వం రాబోతుంది కానీ మీరు మీ భవిష్యత్తుని కనుక మీ చేతుల్లో తీసుకోకపోతే మీ భవిష్యత్తుని మీ చేతుల్లో తీసుకోకపోతే మీరు ఎమ్మెల్యేలని మీరు హక్కు మీ హక్కుని మీరు తీసుకోకపోతే ఎవరు కూడా మీకు వదిలేసి వెళ్ళిపోతారు నేను మీకు మాటిస్తున్నాను నేను ఒక కూలీలాగా పనిచేస్తాను మీకోసం ఇప్పుడు దాకా చాలామంది నాయకులను చూస్తుంటారు చాలామంది నాయకుల్ని నేను ఈరోజు మీకు ఇస్తున్నా భవిష్యత్తులో కూడా నా అంత కష్టపడే నాయకుడు లేకుండా అహిర్నిసలు మీకోసం కష్టపడతాను నాకు ఏముంది ఇందాక జ్యోతుల్ నెహ్రూ గారు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న భీమల నాయక్ రిలీజ్ దాకా మీకు తెలుసు నేను నిజంగా సినిమాల్లో ఉండాలంటే బోల్డంత డబ్బు దాదాపు డెబ్బై కోట్ల పైన ట్యాక్స్ కట్టాను ఈ ఐదు సంవత్సరాల్లో అంత డబ్బు సంపాదించగలరు కానీ నాకు కష్టం ఏమనిపిస్తుంటే సినిమాల్లో ఒక మార్పుని తీసుకురావడం ఈజీ మూడు గంటల సినిమాల్లో అన్ని మార్పులు తీసుకురావడం ఈజీ కానీ నిజ జీవితంలో నిజంగా ఒక మార్పు పట్టుకు రావాలి అంటే నాకు దశాబ్దం పట్టింది ఇంత మాత్రం మీ మీ ప్రేమను నోచుకోవడానికి మీ నమ్మకాన్ని నోచుకోవడానికి రెండు చోట్ల ఓడగొట్టిన తర్వాత కూడా మీరు నన్ను పరీక్షలు పెట్టారు నేను అర్థం చేసుకుంటా నేను నిలబడతా మీరు ఒక చిన్నపాటి స్కిల్ కావాలి అంటే ఒక డాక్టర్ కావాలంటే ఐదు సంవత్సరాలు చదువుకోవాలి ఒక ఇంజనీరింగ్ కావాలంటే ఐదు సంవత్సరాలు చదువుకోవాలి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే ఇంకొక రెండు సంవత్సరాలు చదువుకోవాలి నాకు తెలుసు అలాంటి దీన్ని కోట్ల మందికి సంబంధించిన భవిష్యత్తుని నువ్వొక నువ్వొక ఒక పార్టీని నడిపే వ్యక్తిని ఎలా నమ్మాలి గతం రెండు వేల ఎనిమిదిలో పార్టీ ప్రారంభించి నువ్వు ఆప్ చే మీరు ఆప్ చేసేశారు అన్న భావం నాకు తెలుసు నేను ఒకటి పని ప్రారంభిస్తే నా కంఠంలో ప్రాణం పోవాలి కానీ నేను పని అయితే ఆపను నేను ముఖ్యంగా మనకి జగ్గంపేటలో రవాణా చిరు వ్యాపారులు ఫుట్పాత్ వ్యాపారులకి కుటుంబ ప్రభుత్వం అండగా ఉంటుంది మీకు మైక్రో ఫైనాన్సింగ్ మీకు డైలీ ఫైనాన్స్లో మీకు ఇబ్బంది కలగకుండా నేను రేపు పొద్దున